ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తీర్పు విడుదల ఎమ్మెల్సీ కవితకు మరో భారీ షాక్ అయితే తగిలింది వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన భారత రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను విచారణ ఎదుర్కొంటూ ఉంటున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ప్రస్తుతం ఉన్నారు మరిన్ని రోజుల పాటు ఆమె కస్టడీలోనే ఉండనున్నారు నిజానికి కవిత కస్టడీ నేటితోనే ముగియాల్సి ఉంది ఈ క్రమంలో ఆమెను అధికారులు ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు మనీ లాండరింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని మరింత సమాచారాన్ని కవిత నుంచి రాబట్టుకోవాల్సి ఉందని ఈడీ అధికారులైతే పేర్కొన్నారు ఇందులో భాగంగా మరో పది రోజుల పాటు కస్టడీని పొడిగించాలని అధికారులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు దీనిపై వాదోపవాదాలను ఆలకించిన తర్వాత రోస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తులు తమ నిర్ణయాన్ని వెల్లడించారు ఈడీ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించారు కవిత కస్టడీని ఏప్రిల్ తొమ్మిది వరకు పొడిగించారు అంటే ఇంచుమించుగా మరో పద్నాలుగు రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలోనే ఉండబోతున్నారు కాగా ఆమె బెయిల్ పిటిషన్పై వాదనలు ఆలకించడానికి న్యాయస్థానం అంగీకరించడం కొంత ఊరట కలిగించే విషయమని చెప్తున్నారు ఏప్రిల్ ఒకటవ తేదీన బెయిల్ పిటిషన్లపై వాదనలు వింటుందని రోస్ అవెన్యూ కోర్టు చెప్పడం జరిగింది ఆ రోజున లిస్టింగ్ చేసినట్లు న్యాయమూర్తులైతే వెల్లడించారు తమ వాదనలు వినిపించుకోవచ్చని కూడా తెలిపారు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయం ఉన్నట్లు తాము గుర్తించామని ఇదివరకు ఈడీ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే ఆ ఆస్తులను సైతం అటాచ్ చేశారు వాటి విలువ నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారులకు వంద కోట్ల రూపాయల మేర ముడుపులను బదలాయించడంలో కవిత ప్రమేయం ఉన్నట్లుగా కూడా నిర్ధారించామని ఈడీ అధికారులు వెల్లడించారు సో ఇప్పుడు తాజా తీర్పులో మరిన్ని రోజుల పాటు కవిత ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు